ధమాకా గంట గంటకు బహుమతులు నమస్తే నేను విజయ్ తిరుమల లడ్డులో కల్తీ జరిగిందన్న తర్వాత నిజంగా ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారిన తర్వాత సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత తొలిసారి తిరుమల పర్యటనకు వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు పర్యటన ఎలా ఉండబోతుంది దీనిపై మన మనతో విశ్లేషణ చేయడానికి పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం విజయ్ నిన్న మొన్న పవన్ కళ్యాణ్ గారు తిరుమలకి వెళ్ళారు ఇప్పుడు సీఎం గారు వెళ్తున్నారు ఎలా చూడాలి అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆయన పర్యటనకు వెళ్తున్నారు స్వామివారికి పట్టు వస్త్రాలని సమర్పించబోతున్నారు సో ఆయన ఏదైనా మాట్లాడే అవకాశం ఉందంటారా సో డెఫినెట్గా అంటే సుప్రీంకోర్టుని తీర్పును ఆహ్వానించాల్సింది ఎవరైనా యాజ్ ఎ ముఖ్యమంత్రిగా చాలా రోజుల తర్వాత సతీ సమేతంగా ఒక ముఖ్యమంత్రి స్వామివారికి వస్త్రాలు ఇవ్వడానికి వెళ్తున్నాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు ఎప్పుడు ఐదు సార్లు వెళ్ళినా ఆయన ఒక్కడే సింగిల్గా వెళ్ళారు తప్పితే ఆయన పెరటలో సెట్టింగ్ వేసుకొని చేసుకున్నాడు తప్పితే ఎప్పుడు చేయలే కాకపోతే అది ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పదవి తీసుకోకముందే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాడు మొక్కు తెచ్చుకున్నాడు ఇక్కడి నుంచే ప్రక్షాళన స్టార్ట్ అయ్యని ఆ రోజు చెప్పాడు ఆ దిశగానే ముందుకెళ్తున్నట్టుగా మనకు కనపడుతుంది సమర్థవంతమైన వ్యక్తి శ్యామలరావు గారిని అక్కడ యోగా అపాయింట్ చేయడం కావచ్చు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి పరిణామాలు కాకపోతే అనుకోని సంఘటనలు ఈ వారంలో మనం జరిగినాయి అపవిత్రత మీద దాని మీద విచారణ చేయాల్సిన ఆవశ్యక ఉంది అది సుప్రీం కోర్టులో పరిధిలో వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజు జడ్జిమెంట్ ఇచ్చేశారు బోర్డు వేశారు సమర్థవంతమైన ఒక ఐదుగురితో వేశారు కాబట్టి ఇద్దరు సిబిఐ అధికారులు ఇద్దరు రాష్ట్ర పోలీసు అధికారులు ఒక ఫుడ్ సేఫ్టీ అధికారి కాబట్టి ఇప్పుడు సిట్ తో సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ లో ఎవరిని పిక్ చేసుకోవాలో కూడా వాళ్ళే సెట్ చేస్తారు ఏపీ పోలీసులు కూడా అడగరు ఎవరే సమర్థవంతమైన వాళ్ళ వాళ్ళు ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ బ్యూరో అని ఉంటుంది కేంద్ర నిఘా వర్గాల సమాచార ప్రకారం ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక అధికారులు తీసుకుంటారు ఇద్దరు సిబిఐ సమర్థమైన నలుగురు తీసుకుంటారు ఒకటి ఫుడ్ సేఫ్టీ అధికారిని మచ్చలేని వాళ్ళని ఒకరు ఈ ఐదుగురితో అక్కడ మొత్తం విచారం చేస్తారు ఎవరినైనా విచారించే అధికారం సిబిఐకి ఉంటుంది సిబిఐ అనేది ఇండిపెండెంట్ బాడీ స్వయం ప్రతిపత్తి కాబట్టి విచారించేసి తీర్పు ఎవరికి ఇవ్వాలి సీబీఐ డైరెక్టర్ ఆధ్వర్యంలో సబ్మిట్ చేయాల్సింది సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు కేంద్రానికి సుప్రీంకోర్టుకే ఖచ్చితంగా సమర్పించాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పరిధి అంతా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇక్కడ దీని మీద చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేం మాట్లాడటం కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తీర్పును ఆహ్వానిస్తారు ఇది నిజం తెలిసింది గత ఐదు సంవత్సరాలు తప్పు కనుక చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేకపోతే ఆయన కరుణాకర్ రెడ్డి కావచ్చు లేకపోతే ధర్మారెడ్డి ఎవరు తప్పు చేసినా శిక్ష పడాల్సిందే విచారంలో తెలుసుది ఐదు సంవత్సరాల తర్వాత మీరు అన్నట్టు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక్కరిగా మాత్రమే వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఇప్పుడు ఈయన సతీమణితో వెళ్లి ఐదు సంవత్సరాల తర్వాత ఒక ముఖ్యమంత్రి హోదాలో మళ్ళీ తిరిగి చంద్రబాబు గారు శ్రీవారి సేవలో పాల్గొంటున్నారు ఎలా చూడాలంటారు డెఫినెట్గా సార్ ఇప్పుడు ఒకటి సిస్టమేటిక్గా ప్రభుత్వ ప్రతినిధి ఎవరంటారు గవర్నరు ఇప్పుడు దేశంలో రాష్ట్రపతి ప్రదమ్ పౌరుడు అంటారు గవర్నర్లు రాష్ట్రాల్లో ఉంటారు ముఖ్యమంత్రి దంపతులు ఉంటారు కదా దంపతులు ఉన్నప్పుడు ఆయా దేవాలయాల్లో ఎవరైనా ఇప్పుడు వంశపరంపరంగా ఆగమన శాసనం ప్రకారం నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు సమర్పించారు ఒకవేళ లేదనుకోండి నెక్స్ట్ దేవాదాయ శాఖ మంత్రి చేయాలి లేకపోతే సీనియర్ మోస్ట్ ఎవరైతే వాళ్ళు పట్టు వస్త్రాలు సమర్పించాల్సింది ఈ మధ్య జీవో కూడా తీసుకొచ్చారు అదే అదే సిస్టమేటిక్ కాబట్టి అది ప్రభుత్వం తరఫున నాలుగు కోట్లు కావచ్చు ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్టే అంటే ప్రజలందరి తరఫున తరఫున ప్రజల తరఫున ముఖ్యమంత్రి కాబట్టి ఆ హోదాలో ఉన్న వ్యక్తి సమర్పిస్తున్నట్టే ఇప్పుడు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఇక్కడి నుంచి కూడా వెళ్తారు కదా భక్తులు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఒక అంకురార్పణ జరుగుతుందండి నిన్న అంకురార్పణ చేశారు ఈ రోజు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి రంగరంగ వైభవంగా మరి సాయంత్రానికి రదవచ్చు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి గరుడు సేవ అన్నీ ఉంటాయి దీంట్లో మరి ఫస్ట్ ప్రథమపూర్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పోయి పట్టువస్త్రాలు సమర్పించాలి కదా ఈ సమర్పించడం అనేది ఆనవాయితీగా గతంలో ఐదు సంవత్సరాలు చూడ్ల ఈ ఆనవాయితీని కంటిన్యూ చేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సతీ సమేతంగా వెళ్ళటం అనేది ఆహ్వానించేదట్టు పరిణామం అలాగే నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా వారాహి డిక్లరేషన్ చేశారు అలాగే సనాతన ధర్మ బోర్డును కూడా ఏర్పాటు చేయాలి జాతీయ స్థాయిలో ఉంటూ కూడా ఆయన కొన్ని సూచనలు చేశారు డిమాండ్స్ కూడా చేశారు దాని మీద ఏమన్నా ఇవాళ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉన్నాయి చంద్రబాబు గారు డెఫినెట్గా ఒకవేళ అయితే అవ్వచ్చు డిప్యూటీ సీఎంగా మాట్లాడిన ఆహ్వానించవచ్చు ఎందుకంటే సహా మంత్రివర్గ సభ్యుడు కదా డిప్యూటీ సీఎం కదా సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన ఆలోచించాడు అది అందరికి ఆమోదయోగ్యమే అది ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వాగతిస్తాడు ఎందుకంటే ఆయన ఇద్దరు ఒకటే ఒకటే వేదిక ఒకే లైన్ లో వెళ్తున్నారు వంద రోజుల పరిపాలన మనం చూసాం ఒక తారీఖు జీతాలు వస్తున్నాయి పెన్షన్స్ ఒక తారీఖు వస్తున్నాయి పెంచిన పెన్షన్స్ రాష్ట్ర లోటు బడ్జెట్ లో ఉన్న ఆరు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల వడ్డీ కడుతున్నారు పదిన్నర లక్షల కోట్లు అప్పున్నా గానీ ఎక్కడ తెలియకుండా సెంట్రల్ సహకరిస్తుంది అదే సమయంలో రాష్ట్రంలో ఆదాయాల్లో ప్రయారిటీలో ఖర్చుల్లో భాగంగా ఏది ఇవ్వాలి ఉద్యోగులు ఒకటి తరికి జరగాలి కదా పెన్షన్లు ఒకటో తరీఖీ వెళ్తుంది వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా కానీ సిస్టమేటిక్గా చేసుకుంటే వెళ్తాను రాజు గ్రామీణాభివృద్ధి అటవీ శాఖ పర్యావరణం ఐటీ అన్న శాస్త్ర సాంకేతిక రంగాల శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గా సమర్థవంతంగా చేస్తున్నాడు మనం చూసాం కదా విజయ గారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టడం దేశ చరిత్రలో ఎక్కడ లేదు అది కూడా గిన్నీస్ బుక్ రికార్డు చంద్రబాబు గారు కూడా నాకు కూడా ఆలోచన రాలేదన్నాడు అది అది సమర్థవంతంగా చేశారా ఇకపోతే గుడమైరు పొంగి వరదలు వచ్చినప్పుడు కూడా చూడండి డెబ్బై నాలుగు ఏడు పొందల వయసులో ఆయన అర్ధరాత్రి కూడా వెళ్ళి చంద్రబాబు నాయుడు ఒకవైపు ఒకవైపు డిప్యూటీ సీఎం గా ఆయన ఆరు కోట్లు ఇచ్చాడా నాలుగు కోట్ల రూపాయలు నాలుగు వందల పంచాయతీలకు ఇచ్చాడు ఒక పంచాయతీ లక్ష రూపాయలు సొంత నిధులు కోటి రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చాడు అక్కడ తెలంగాణ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారికి ఒక కోటి రూపాయలు ఇచ్చారు ఆరు కోట్ల రూపాయలు ఇవ్వటమే కాకుండా తను మాటలో తన బాటలోనే పంచాయతీరాజ్ వాళ్ళు పదిహేడున్నర కోట్లు ఇచ్చారు ఉద్యోగ సంఘాలు ఎన్జిఓస్ అంతా నూట అరవై కోట్లు ముఖ్యమంత్రి గారికి చెక్ ఇచ్చారు ఎప్పుడు లేని విధంగా నాలుగు వందల కోట్ల పైనే ఒక రాష్ట్రానికి రిలీఫ్ ఫండ్ మామూలు విషయం కాదు కదా విజయ గారు అన్ని కూడా అయింది సమర్థతకి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఎక్కడ కూడా ప్రజలకు మేలు చేసే ఇదిగానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పరిపాలన అంటే కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పులు పొరపాట్లు అక్కడ జరుగుతున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో సో నిన్న డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఆయన కొన్ని అక్కడ సూచనలు కొన్ని చేసే అవకాశం ఉంది అదేవిధంగా ఇవాళ సీఎం గారే నేరుగా వెళ్తున్నారు ప్రక్షాళన ఏమైనా జరిగే అవకాశం ఉందో మార్పులు ఏమైనా చేంజ్ చేసే అవకాశం ప్రక్షాళన జరగాలి పేద ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు అక్కడ స్వామివారిని దర్శించుకొని సేద తిరాలి తన కోరికలు తిరాలి మొక్కోవాలి గుండు చేయించుకోవాలి తన బిడ్డలు కూడా పుట్టింటికలు తీపియాలని అక్కడే పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుంది రకరకాల కోరికలతో వస్తారు సార్ వచ్చినప్పుడు వాళ్ళు ప్రశాంతంగా గుడి ముందు కూర్చొని హ్యాపీగా ఉండాలనుకుంటారు వాళ్ళకు కూడా మెరుగైన సదుపాయాలు లేకుండా వసతి సదుపాయాలు లేకుండా ఇచ్చే ఇచ్చే ప్రసాదాల్లో కూడా అనేక ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళకి అన్నదానం ఇచ్చి అన్నదానం ఇచ్చేటప్పుడు కూడా నాణ్యత ప్రమాణం లోపించేటప్పుడు బాధపడతారు కదా సార్ వాళ్ళు బాధపడతా ఎలాకూడదు కదా సార్ ఎంత పెళ్లిళ్ళు జరిగిన విజయ్ గారు అంత బాగానే ఉంటది భోజనం ఇక్కడ బాగాలేదంటే ఏమవుతుంది ఏముందిలే అంటారు ఆ కాబట్టి ఇక్కడ ఏంటంటే వచ్చిన భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా సకల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అటువంటి ఆధ్యాత్మిక మీద ఉంటుంది ప్రభుత్వం ప్రభుత్వం కాబట్టి ఇప్పుడు ఇష్యూ వచ్చిందనే కాకుండా ఆ పవిత్రతని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద సో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు ఒక రకంగా కేంద్ర బిందువుగా మారాయనుకోవచ్చా మొత్తం అంటే స్వామివారే తన మీద జరిగినటువంటి ఏదైతే కల్తీ వ్యవహారం ఆరోపణలు ఉన్నాయో ఆయనకే ఆయనే జరిగిందా లేదా అని తేల్చడం కోసమే ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు అలా వచ్చిందనుకోవచ్చా నిజంగా రైట్ రైట్ టైం స్వామివారి పవర్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి ఇప్పుడు దేశ చరిత్రలో ఎప్పుడు లేదు ఇది ఫస్ట్ టైం వచ్చింది ఇద్దరు సీబీఐ డైరెక్టర్లు ఉంటాం ఇద్దరు పోలీస్ అధికారులు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉండటం ఈ పర్యవేక్షణ అంత సీబీఐ డైరెక్టర్ రిపోర్ట్ చేయటం మానిటరింగ్ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంది నాయకుడు సమర్థవంతంగా ఉంది ఉన్నప్పుడు తీర్పు కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఏంటంటే పరమ పవిత్రమైన ప్లేస్లో ఒకవైపు బ్రహ్మోత్సవాలు జరగడం నిన్నగాక మొన్న చీఫ్ జస్టిస్ వెళ్ళటం డిప్యూటీ సీఎంఎల్ ఈ ఈరోజు సీఎం వెళ్ళటం ఎందుకంటే హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు అందరూ వస్తారు సార్ ప్రోటోకాల్ ప్రకారం అందరినీ ఆహ్వానం పలుకుతుంది తిరుమల ఆ తిరుమల తిరుపతి పవిత్రతను భంగం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఎవరైతే లీడ్ చేస్తున్నారో వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి ఇక్కడ తప్పులు జరిగినప్పుడు ఇక్కడ లోపాలు జరిగినప్పుడు కోర్టు ఈ బాలు సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు స్పందిస్తుంది సార్ స్పందించి ఈరోజు విచారణ అధికారులుగా ఒక స్వతంత్ర దర్యాప్తు బృందం ఐదుగురిని పెట్టడం అనేది ఒక మంచి పరిణామంగా అందరు నిజంగా కల్తీ జరిగింది అక్కడ తప్పు జరిగింది అని అంటే మాత్రం మీరు అన్నట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యవహారంలో ఉంది మొత్తం అంతా కూడా కేసు అంతా కూడా నిజంగా అలాంటి తేలితే దోషులు ఎవరు అని కానీ ప్రూవ్ అయితే శిక్ష కూడా అదే స్థాయిలో ఉంటుంది డెఫినెట్ గా కఠినంగా శిక్షించాల్సిందే హిందో మనోభావాలు దెబ్బతలినప్పుడు చాలా బాధ ఉంటది కదా సార్ డెఫినెట్ గా టోటల్ కఠినంగా శిక్షించాలి ఒకవైపు ఇంకొకసారి తప్పు చేయాలని కలగాలి శిక్ష కఠినతరంగా ఉండాలి అప్పుడే ఇది ఎక్కడొచ్చా స్టాప్ అవుతుంది రైట్ సో సో మచ్ చంద్రబాబు గారు తిరుమలకు వెళ్తున్నారు కాబట్టి ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ వెళ్ళడం ఆ తర్వాత తిరుమలలో జరుగుతున్నటువంటి పొరపాట్ల మీద కూడా అధ్యయనం చేసిన తర్వాత సమూలంగా కొన్ని మార్పులు కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పును కూడా చంద్రబాబు గారు స్వాగతించే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు చేయండి